ఎమ్న్యూస్కి స్వాగతం. నా పేరు రమ. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపలాపురం గ్రామంలో రాష్ట్రంలోనే తొలిసారిగా హెటరో కంపెనీ తయారు చేసిన కోవిడ్-19 మెడిసిన్ మెల్నోఫిరావిర్ను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన నివాసం వద్ద డాక్టర్లు ఎం గంగిరెడ్డి, కాసిన గేయానంద శేషబాబు, కొవ్వూరి రమేష్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చిర్ల మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ ప్రతిసారి కొత్త వేరియంట్గా రూపాంతరం చెంది వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్లు వాడుతూ జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్పై మోల్నుఫిరావిర్ ప్రభావవంతంగా పనిచేస్తుందని, 200 mg క్యాప్సిల్స్ రూపంలో వస్తుంది అని, ఒక డబ్బాలో 40 క్యాప్సిల్స్ ఉంటాయన్నారు. 5 రోజుల పాటు ఉదయం 4, రాత్రి 4 డాక్టర్ సూచనల మేరకు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కొవ్వూరి వీర్రెడ్డి, జి రామారావు, పి వెంకటరెడ్డి, రవికిరణ్, దుర్గాప్రసాద్, మధుకర్, సుధాకర్, ఇందుశ్రీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా గంగిరెడ్డి గారు కూడా, గంగిరెడ్డి గారికి ఇతర పెద్దలు టెలిమెడిసిన్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు కోవిడ్ సమయంలో. అలా మన నియోజకవర్గ పరిధిలో ఎంతోమంది ప్రాణాలు మరి కాపాడినటువంటి దాతలు. మరి కొత్తపేట హాస్పిటల్ విషయానికి వచ్చినట్లయితే మరి వారు చెప్పడం జరిగింది. యాక్చువల్గా కొత్తపేట హాస్పిటల్లో అయితే ఫెసిలిటీస్ మనకు లేకపోయినప్పటికీ కూడా, కెపాసిటీ సరిపోలేకపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని మాకు చేసే డాక్టర్స్ ఉన్నారు. అవసరమైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మెడిసిన్స్ ఏమున్నాయో చూసి, లేనటువంటి మెడిసిన్స్ అక్కడ ప్రొఫైల్ మెడిసిన్స్ బెంగళూరు నుంచి తెప్పించి కలెక్టర్ గారి చేతుల మీద మళ్ళీ మనం హాస్పిటల్కి ఇప్పించే కార్యక్రమం చేయడం, అలాగే ఈ యొక్క ఆక్సిజన్ అవసరమైనటువంటి ఆక్సిజన్ డైలీ కూడా మేమే మాట్లాడే ఆక్సిజన్ తిరిగి వైపు ప్రైవేట్ సంస్థలను చూసుకుంటూ, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ ఆక్సిజన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం కానీ, అలాగే ఏదైతే మనకు ఉన్నటువంటి 4 మండలాల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి, మిగిలిన చోట టెస్టులకు డబ్బులు అయ్యే పరిస్థితి ఉంటే చాలామంది 1500 రూపాయలు కలెక్ట్ చేస్తుంటే, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ దాతలకు సహాయం తీసుకుని, అలాగే మనం ఒక 18 లక్షల రూపాయలు ఖర్చు చేసి మన నియోజకవర్గంలో సుమారు 3500 టెస్టులు కోవిడ్ టైంలో మనం టెస్టులు చేసి వారందరికీ కూడా ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం మనం చేసుకున్నాం. ఏదేమైనా ఈ కార్యక్రమం ఈ రకంగా నడిచిందంటే దానికి ప్రధానమైన కారణం మనకి ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, అలాగే మా నాన్నగారి యొక్క ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వారందరూ ఇచ్చిన సలహాల మేరే ముందుకు నడవడం జరిగింది. అలాగే ఒక దురదృష్టమైన సంఘటన ఏమిటంటే, రావులపల్లిలో ఉన్నటువంటి ఒక పేషెంటు కరోనా పాజిటివ్ అయితే అతను రావులపల్లి నుంచి అమలాపురం కిందకి వెళ్ళడం జరిగింది, 15,000 రూపాయలు అంబులెన్స్. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత బెడ్ దొరకలేదు, నాకు ఫోన్ చేస్తే అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న కంపౌండర్ బయటకు వచ్చి కొత్తపేట ఎమ్మెల్యేగా తాలూకు ఎవరు వచ్చారట అని చెప్పి పిలిచి, అది ఆఖరి బెడ్ మీద పేషెంట్ చనిపోయాడు కరోనా వచ్చి, ఆ బెడ్ అతన్ని ఖాళీ చేసి నీకు ఆ బెడ్ ఇస్తామని చెప్పాను. చెప్పిన వెంటనే రావులపల్లి నుంచి వెళ్ళిన పేషెంట్ మళ్ళీ అదే అంబులెన్స్ని మళ్ళీ రావులపల్లిలో దింపడానికి వెళ్ళడానికి 15,000, వెనక్కి రావడానికి 10,000, 25,000 రూపాయలు కట్టి హాస్పిటల్ కనీసం అడ్మిట్ అవ్వలేని పరిస్థితి మనకు కనిపించింది. దాని దృష్టిలో ఉంచుకునే మా ఫాదర్ పేరు మీద చాలా ఖర్చులు చేస్తూ ఉన్నాం, ప్రాణాలను పెట్టేటువంటి అంబులెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఒక అంబులెన్స్ మా నాన్నగారి పేరు మీద కొని రావులపాలెం నలుకూడలరావు మన పార్టీ ఆఫీస్ దగ్గరే కోవిడ్ కాల్ సెంటర్ ఓపెన్ చేశాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.